మీరు మాట్లాడకుండా నన్ను బాధ్యత చేస్తే వచ్చినట్టు మన వాళ్ళందరూ ఏబిలిటీ స్టూడెంట్ అని నన్ను వదిలేశారు. మాట్లాడించలేక లేవని చెప్పి ప్రిన్సిపల్తో మాట్లాడేసి వేస్తే కష్టం మనకు మన ప్రజాస్వామ్యం ఉంటుంది ఏం చేయలేము. కానీ దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రాన్ని వెళ్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ, రాక్షస రాజ్యాన్ని నడిపిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి అడ్డదారులు అక్రమ పద్ధతిలో గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి, గెలిచే దమ్ము లేదు, ప్రజలు తిరిగే తెలివి లేదు, ప్రజలు తిరిగే ముఖం లేదు. నేనే తోపు కానీ పోటీ కాదని రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నాను. దౌర్జన్య పోలీసుల ద్వారా దౌర్జన్యం చేయించడము, పోలీసుల ద్వారా లాఠీ చార్జ్ చేయించడము, పోలీసుల ద్వారా పైసలు మంచి పీయడము, ఇది రాష్ట్రంలో వస్తుంది. ఈ ఎన్నికల కమిటీగా మారింది. రాష్ట్ర డీజీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది చెప్తే దానికి సై అంటాడు. ముందుగా రాష్ట్ర డీజీపీని ఫస్ట్ బదిలీయాలి. ఇక్కడ 100 సార్లు అయిపోయినాం. డీజీపీ గారు పోలీస్ అధికారిగా వివరించండి. మీరు టీఆర్ఎస్ ఏజెంట్గా వివరిస్తే రాష్ట్రంలో శాంతి భద్రత సమస్య వస్తుంది. మీరు బలైపోతారు దానిలా. మీరు పోలీస్ అధికారు రాక్షస మానవత్వం మానవ మృగం చేతిలో నువ్వు కిల్ బొమ్మగా మారుతావా? సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి పైసలు బట్టి గెలుస్తావా నువ్వు? నీ గెలుపు గెలిపిన ఆశలు నువ్వు అసలు మనిషివేనా అని అంటున్నాడు. దున్నపోతులకు గుంటన కింద ఒక్కొక్కరి కోట్ల రూపాయలు ప్రజల దోసుకొని సంపాదించి వాళ్ళ మన పైసలు మంచి గెలుస్తావా నువ్వు? ముఖం అంతా చూసుకోసారి ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకో, సమాజాలు తిరిగి తెలుసుకో. నీ గురించి ఏమనుకుంటారు? నువ్వు పైసలు బట్టి గెలిస్తావు కూడా నీ సమాజంలో చీయడం విధంగా తీసుకొస్తా నేను బిడ్డ. నీకు చుక్కలు చూపడతా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకో. నువ్వు అవినీతితో మొత్తం అక్రమంగా సంపాదించి మొత్తం కక్కిస్తాను నీతో గారు. జాగ్రత్తగా ఉండని చెప్పి తెలుస్తున్నాం మేము. ఇలా ఆవేశంతో మాట్లాడారు, ఆవేశంతో మాట్లాడారు. తెలంగాణ మొత్తం, హైదరాబాద్ మొత్తం కూడా టీఆర్ఎస్ మొత్తం దించి వల్ల ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను లాఠీచార్జ్ చేయలేము. నీ రబ్బర్ స్టాంప్ ఎమ్మెల్యేను ఎక్కడెక్కడ పెట్టి పైసలు పంపిస్తావా? ఎమ్మెల్యేతో పైసలు పంపిస్తున్నావు, మంత్రులతో పైసలు పంపిస్తున్నావు, ప్రజలు పైసించుకుంటారు. నీకు మాత్రం ఒకటి రాసి పెట్టుకోబెట్టాను. నువ్వు అక్రమంగా గుండె నక్కలక దున్నపోతలక సంపాదించిన పైసలన్నీ ప్రజలు పక్క తీసుకుంటారు, నీకు మాత్రం ఒకటేరు. అది పక్క గుర్తుంచుకో. భాగ్యనగర్ ప్రజలు చైతన్యవంతులు తెలుసుకో. ఆవేశ పరులు ఆలోచన పరులు నీ గడీలు బద్దలు కొట్టి నీ బయటకు గుంజుకేస్తారు బిడ్డ. జాగ్రత్తగా ఉండు. ఓ జిల్లా అధ్యక్షుడు దాడి చేస్తావు, ఎవరి కోసం డ్యూటీ చేస్తున్నావు? ఎందుకు నీ పోస్టింగ్ లేదు? పోస్టుల కోసం నువ్వు చేసే డ్యూటీ? ఏమి ఇన్స్ట్రక్షన్?